హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్ ఫుడ్. నేను ఈరోజు ఉల్లిపాయ బోండాలు చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది. ఫస్ట్ దీనికి కట్ చేసుకున్న ఉల్లిపాయలు కావాలి. పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక కప్పు బేసన్ తీసుకోవాలండి. శనగపిండి ఒక కప్పు, శనగపిండికి పావు కప్పు మైదా తీసుకోవాలి. ఇది కొరత, ఎగ్జాక్ట్ ఈ కొలతతో చేస్తే చాలా చక్కగా వస్తుంది. కొద్దిగా సోడా అండ్ ఒక స్పూన్ సాల్ట్. నేను పచ్చిమిర్చి కాస్త మిక్సీకి కచ్చాబచ్చా వేసుకొని వేసుకుంటాను, లేదా కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది. ఇందులోకి వాటర్ వేసుకొని చక్కగా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ బోండాలకి క్వాంటిటీ అనేది చాలా మెత్తగా ఇలా రావాలంటే, బోండా చుట్టుకునే విధంగా రావాలి. ఇలా బోండా చుట్టుకుంటే వచ్చే మాదిరిగా ఉండాలి. ఒకవేళ ఇన్కేస్ వాటర్ ఎక్కువైనాయి అనుకుంటే కాస్త శనగపిండి వేసుకోవచ్చు, వాటర్ తక్కువ ఉంటే కలపాయ చూసి ఇలా బోండా వచ్చే మాదిరిగా వేసుకోండి. వేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కనిచ్చి ఇంకా దాంట్లోకి నేను చూపిస్తున్న మాదిరిగా బోండా వచ్చే మాదిరిగా చుట్టుకుంటూ వేసుకోవాలి. బోండా మాదిరిగా వేసుకోవాలి, కాస్త చిన్నగా వస్తాయి, కాస్త మరీ బోండాలాగా రావు, కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు, బోండాలాగా వేసుకోవాలి. ఫస్ట్ టైం అయితే చేసే వాళ్ళకైతే రావు, కాస్త ప్రాక్టీస్ ఉంటే చక్కగా వస్తాయి. అండ్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ ఫ్రై వచ్చేటట్టుగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా వేగనివ్వాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎప్పుడు శనగపిండితో మనము ఉల్లిపాయ పకోడీలు వేసుకుంటాము, మైదా కలిపి ఇలా వేసుకోండి, చాలా మెత్తగా చాలా చక్కగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పీల్చవు, మైదా వేసుకుంటాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చవు. బోండాలు అనే వరకు ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి అనుకుంటారు, ఏం లేదు, చాలా చక్కగా వస్తాయి. చూడండి, మన ఉల్లిపాయ బోండాలు నిమిషాల్లో రెడీ అయిపోతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చాయనేది. చూడండి, చాలా మెత్తగా వస్తాయి. కంపల్సరీ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. ఉల్లిపాయ బోండాలు రెడీ.